అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందగాడు రచయిత డీకే చదువుల బాబు గారు ఇక కథలోకి వెళితే పోస్ట్ అన్న కేకతో పరుగున బయటకెళ్ళింది స్వర్ణ లెటర్ తీసుకొని వచ్చి మెల్లిగా వెప్పింది ప్రియమైన స్వర్ణకి ఈ వారం వసుధా పత్రికలో నీ కథ తెర చదివాను అందులో స్వర్ణ పాత్రని చాలా బాగా మలిచావు కథ అద్భుతంగా ఉంది శైలి ఉక్కిరి బిక్కిరి చేసింది ముగింపు చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలాగే వెలుగులో నీవు రాసిన అవనిక కవిత చదువుతూ ఉంటే మనసంతా హాయిగా చల్లగా మారిపోయింది అందులోని భావుకత హృదయానికి హత్తుకుపోయింది అభినందనలు ఇలాగే సామాజిక స్పృహ గల మరెన్నో రచనా సుమాలు నీ కలం నుండి ఉద్భవించాలని కోరుతున్నాను ఇట్లు బావ సురేంద్ర ఎక్కడి నుంచే లెటరు బావ నుంచేనా ఆరా తీస్తూ అంది జానకమ్మ అంది స్వర్ణ ఏంటే అలా మెల్లిగా అంటావు ఏం రాశాడో చదువు ఏం లేదు బామ్మ మామూలే నేను రాసినవి నచ్చాయని రాశాడు అని చెప్పి ఉత్తరాన్ని ఉత్తరాల పెట్టెలో పడేసింది అదేంటే అలా పడేశావు అన్ని ఉత్తరాలు ఆ ఉత్తరం ఒక్కటేనా బావ ఉత్తరాన్ని భద్రంగా దాచుకో పెళ్ళయ్యాక చూపించి నీ అభిమానిని ఆట గాని అంది జానకమ్మ ఆ మాటలకు చేరులో కూర్చొని పేపర్ చూస్తున్న సుదర్శనరావు ముసిముసిగా నవ్వుకున్నాడు ఆ నవ్వు పక్కనే ఉన్న శారద కంట్లో పడనే పడింది అలా నవ్వుకుంటూ కూర్చోవటమేనా దాని పెళ్లి గురించి ఆలోచన ఏమైనా ఉందా ఊరెళ్ళి మీ బావగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకునే ఏర్పాటు చూడండి గట్టిగా అంది శారదమ్మ నాన్న నేను బావను చేసుకోను తక్కున అంది స్వర్ణ ఆ మాటకు అంతా ఉలిక్కిపడ్డారు ఓ క్షణం ఎవరి నోట మాట రాలేదు కొంప తీసి ఎవరినన్నా ప్రేమించావా అడిగింది జానకమ్మ ఊహ మరి నీకేం రోగం బావను చేసుకోవటం ఇష్టం లేదు వేరే సంబంధాలు చూడండి వాడికి ఏమైందే లక్షణంగా ఉద్యోగం ఉంది బుద్ధిమంతుడు నువ్వంటే ప్రాణమిస్తాడు మనిషి నలిపే కానీ ఆకర్షణీయంగా ఉంటాడు ఏం తక్కువైందని అరిచినంత చేసింది జానకమ్మ ఏంటే నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతోందా నువ్వు పుట్టినప్పుడే వాడికి పెళ్లాం పుట్టిందని అంతా అనుకున్నాం వాళ్ళు ఇదే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు నీకేమొచ్చింది అంది శారదమ్మ భావను చేసుకుంటానని నేనెప్పుడూ చెప్పలేదు నాకు ఇష్టం లేదంటున్నాగా అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయింది స్వర్ణ సుదర్శనరావు గొంతు మోగబోయింది గదిలోకి నడిచింది శారదమ్మ అమ్మ చెబుతుంటే అర్థం చేసుకోవేం బావా బావా అంటావు నా ఇష్టంతో పని లేదా బాబాకు నా మీద ప్రేమ ఉండగానే సరిపోతుందా ఈడు జోడు అవసరం లేదా నల్లవాడే అందగాడే అని పాడుకోవడానికి ఇదేం సినిమా కాదు కాకి ముక్కుకు దొండపండులా అలాంటోడిని చేసుకొని నలుగురిలో తిరగటం నా వల్ల కాదు నల్లవాడిని చేసుకోవాల్సిన కర్మేంటి కూతురు మాట్లాడే ఒక్కో మాట సుదర్శనరావు శారదమ్మ గుండెల్లోకి దూసుకుపోసాగాయి సుదర్శనరావు నిశ్చేష్టుడయ్యాడు శారదమ్మ గుడ్ల నీరు కుక్కుకుంటూ ఉండిపోయింది వాడికేంటే నల్లగా ఉంటేనేం మహారాజులా ఉంటాడు కో అంటే కోటి మంది చేసుకోవడానికి వస్తారు ఓ నాలుగు కథలు రాయగానే సరిపోదు ఏం మాట్లాడుతున్నాననే జ్ఞానం ఉండాలి గయ్యి మంది జానకమ్మ కూతురు మనసేంటో సుదర్శనరావుకు అర్థమైంది చేసేదేమీ లేక మిన్నకుండిపోయాడు కూతురు ఇష్టప్రకారమే చేయటానికి నిర్ణయించుకున్నాడు సుదర్శనరావు చెప్పటంతో ఓ ఐదో సంబంధాలు తీసుకొచ్చాడు పేరయ్య వాళ్లలో ఎర్రగా బుర్రగా రింగుల జుట్టుతో దొరబాబులా ఉన్న ఇంజనీర్ కుర్రాడిని సెలెక్ట్ చేసుకుంది స్వర్ణ అబ్బాయి పేరు శ్రీధర్ ఒక్కతే కూతురు కావటంతో ఒంటి నిండా బంగారం కట్నమిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు సుదర్శనరావు ఆ రోజు స్వర్ణ బర్త్డే శ్రీధర్ని ఇంటికి ఇన్వైట్ చేసింది తాను రచయిత్రినని సడన్గా తెలియజేసి అతడిని ఆశ్చర్యంతో ముంచెత్తాలని స్వర్ణ మనసు తహతహలాడుతోంది తను చెప్పకుండానే అతడు తెలుసుకోవాలని టీపాయ్ మీద తన కథలు కవితలున్న మ్యాగజైన్స్ ఉంచింది అరగంటకు పైగా ఆలస్యం చేసిన తర్వాత గదిలోకి నడిచింది ఆమె ఊహించిన విధంగా మ్యాగజైన్స్ తిరగేస్తూ లేడతను ఎలా ఉన్న బుక్సు అలాగే ఉన్నాయి రింగు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ పీల్చుతున్నాడు పక్కనే అంతవరకు తాగి పడేసిన సిగరెట్ పీకలున్నాయి గదంతా సిగరెట్ వాసన పరచుకొని ఉంది ఆ వాసనకు కడుపులో త్రిప్పినట్టయింది మ్యాగజైన్స్ చూశారా అని అడిగింది చూడలేదు అలవాటు లేదు అన్నాడు నేను కవితలు కథలు రాస్తుంటానండి వీటిలో నా రచనలున్నాయి ఈ మధ్యనే ప్రారంభించాను అంటూ చిరునవ్వుతో ఒకటొకటే తీసి చూపించింది నీకోసం నా హృదయం మల్లెలమాల కవితల టైటిల్స్ గట్టిగా చదివాడు అతని ప్రశంస కోసం ఆమె మనసు ఎదురు చూస్తోంది ఆహా చాలా ఘాటుగా రాశావు ఎవరినన్నా ప్రేమించావా నిమిషం తర్వాత అడిగాడు అనుమానంగా చూస్తూ ఆమె ఊహించని ప్రశ్న అది లేదు మరి ఎవడి కోసం రాశావు జల్లు మంది గుండె మెదడు దిమ్మెరపోయింది కాబోయే భర్త కోసం చెప్పింది ఆహా అలాగా ఆ కథలు ఇలా ఇవ్వు ఏమన్నా రాశావా అడిగాడు చిగురుటాకులా ఆమె హృదయం వొనికింది తలలో వేయి జలపాతాల హోరు కథలున్న మ్యాగజైన్స్ ఇచ్చింది పరిశోధకుడు భూతద్దంలో చూసినట్లు ఒక్కో వాక్యం చదవసాగాడు ఆ అమ్మాయి అతనికి తీయని ముద్దునిచ్చిందని రాశావు ముద్దు అంటే తీయగా ఉంటుందని ఎలా తెలుసు ఆమె అతని వెచ్చని ఒడిలో పులకరించిపోయింది ఓహో శృంగారం కూడా బాగా రాసేలా ఉన్నావే నవ్వాడతను ఆ మాటలు అనుబాంబులా మారి ఆమె హృదయాన్ని తాకి బ్రహ్మాండమైన విస్ఫోటనాన్ని సృష్టించాయి గుండెల్ని కోసేస్తూ బాధాకెరటం తన రచనల్లోని సామాజిక స్పృహను భావుకతను ప్రశంసిస్తాడనుకుందే కానీ ఇలాంటి సన్నివేశాల్ని ఊహించనైనా లేదు అనుభవం లేకుండా రాయటం సాధ్యమేనా అడిగాడు కళ్ళలోకి చూస్తూ రచయిత పురిటి నొప్పుల గురించి రాస్తే ఆ నొప్పులు అనుభవించి రాశాడంటారా ఏం మాట్లాడుతున్నారు ఉంచుకొని అంది స్వర్ణ ఏం పర్వాలేదు కాబోయే భార్యాభర్తల మధ్య దాపరికాలుండకూడదు నీ గత ప్రేమ అనుభవాలు నిరభ్యంతరంగా చెప్పు నేనేం అనుకోనులే అనునయంగా గోముఖ వ్యాఘ్రంలా అడిగాడు అతని ఒక్కో మాట బుల్లెట్టులా మారి ఆమె హృదయాన్ని తూట్లు పొడుస్తున్నాయి ఆ మాటలకు ఆమె హృదయంలోని రక్తం నీరయ్యి శ్వాస భారమై అవయవాల శక్తి నిర్వీర్యమైపోయింది హృదయాన్ని శత సహస్ర బాణాలు తాకినా అంత బాధ ఉండదేమో అతనేంటో అర్థమవుతుంటే మీద తేళ్ళు జెరులు ప్రాకుతున్నట్లనిపించింది ఈడ్చి ముఖం మీద కొట్టాలనిపించింది నిభాయించుకుంది ఎంత పిచ్చిది తను అందంగా మిలమిలలాడుతోందని మేడిపండు లోతును చూడలేకపోయింది అప్పుడు గుర్తొచ్చాడు ఆమెకు బావ నిజమైన అందమంటే ఏంటో అర్థమవ్వసాగింది తనపై తనకే కోపం ఉక్రోషం బావ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది తనంటే బావకు ఊపిరని జీవమని సర్వం తానే అని అన్నీ తెలుసు అంతటి అనురాగాన్ని అవధుల్లేని ఆప్యాయతను తిరస్కరించి కళ్ళు మూసుకుపోయి పైపై మెరుగు చూసి భ్రమపడింది అన్నీ తెలిసి మూర్ఖురాలైంది బావ నిష్కలంకమైన ప్రేమ స్వచ్ఛమైన హృదయం అభిమానంతో నిండిన చల్లని చూపులు కళ్ళ ముందు కదిలాయి చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయో లేక బావ పెళ్లిలో వైపు చూసిన చూపే మనసును కదిల్చిందో ఆమె కళ్ళ నిండా నీళ్లు బావ కాళ్ళు కన్నీళ్లతో కడిగి క్షమాపణ కోరాలనుంది గుండెల్ని కుదిపేస్తూ దుఃఖపు తెర మనసును నొక్కి ఆగని కన్నీళ్లు స్వర్ణ పిలిచాడతను పలకలేదు ఏంటలా అయిపోయావు ఉన్నమాటేగా అంది ఇలాంటివన్నీ నాకు గిట్టవు పత్రికలకు ఫోటోలు ఇవ్వటం అడ్రస్లు ఇవ్వటం అడ్డమైన వాళ్ళంతా లెటర్లు రాయటం నిన్ను ప్రశంసించడం నో నాకు ఇష్టం లేదు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందు ఈ పిచ్చి పిచ్చి రాతలు మానుకో లేదంటే లేదంటే ఏం చేస్తారు చేసిన నిర్వాకం చాలు చి నీ ముఖం నాకు చూపించకు సంధించిన బాణంలా బయటకు దూసుకెళ్ళింది అతను ఊహించని సంఘటన అది అప్పటికే ఆ సంభాషణ విన్న సుదర్శనరావు శారదమ్మ జానకమ్మ వరదనమ్మ రంగారావు నివ్వెరపోయారు అలాంటి వాడితో పెళ్ళి సంసారం అంటే పడగనేడని అందరికీ అర్థమైపోయింది చీ ఛ అన్నారు నేను బాబను చేసుకుంటా నేనిప్పుడే బాబను చూడాలి నాన్న అంది వెక్కి వెక్కి ఏడుస్తోందామె సుదర్శనరావు మౌనంగా ఉండిపోయారు నా మనవడు మన మాట ఎప్పుడు కాదనడు తెల్లారేసరికి రెక్కల కట్టుకు వాలుతాడు ఏడవకు క్షమించరానంత తప్పు నువ్వేం చేశావు అంటూ జానకమ్మ స్వర్ణ తల మీద ప్రేమగా నిమిరి ఫోన్ వైపు నడిచింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే